జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖలో నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. ప్రేమోన్మాది నిరసన దాడి కేసు మరొక ముందే మరో సామూహిక అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ప్రేమోన్మాది నీరజ్ ఆచూకీ ఇప్పటికీ కూడా లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లలను బయటికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి మనకి విశాఖలో కనిపిస్తోంది. పట్టపగలు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఏంటి నిన్న మాట్లాడుకున్నాం మనం, ఒక అమ్మాయిని ఈ రకంగా వేధించటం, తర్వాత బ్లాక్మెయిల్ చేయటం, న్యూడ్ ఫొటోస్ అంటూ బెదిరించటం, తర్వాత ఈ అత్యాచారానికి పాల్పడటం, ఏ రకంగా చూస్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు, ఎంతవరకు వచ్చింది కేసు దర్యాప్తు, అప్డేట్ చెప్పండి. హరి, విశాఖపట్నంలో వరుసగా చూస్తున్న నేరాల ఘటనకు సంబంధించి చూసుకుంటా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే మొట్టమొదటిగా 6 రోజుల క్రితం విశాఖపట్నంలోని న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నీరజ్ శర్మ ప్రేమోన్మాది ఘటన మరొక ముందే ప్రస్తుతం నిన్న జరిగిన ఈ సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించి అది వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సామూహిక అత్యాచారం కేసు ఘటనలో నిందితులు 4 అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు పోలీసులు. అయితే ఈ 6 రోజుల క్రితం జరిగిన సంబంధించిన ఏదైతే ప్రేమోన్మాది ఘటన ఉందో నీరజ్ శర్మ ఆచూకీ ఇప్పటికీ ఇంకా లభ్యం కాలేదు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలను ఇనుప రాడ్డుతో దాడి చేసి బలంగా గాయపరిచాడు. ఈ దాడిలో బాధితురాలకు సుమారు తలపై తీవ్ర గాయం కావడంతో 30 స్టిచ్చెస్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా చేతిని కూడా బలంగా రాడ్డుతో కొట్టడంతో చెయ్యి కూడా విరిగిపోయిన సిచ్యువేషన్ కనిపించింది. మొత్తమొత్త బోన్ బ్రేకేజ్ రావడంతో వైద్యులు అతి కష్టం మీద ఆమెను కాపాడే సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే ఆమె పరిస్థితి, బాధితురాల పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఏ క్షణాన మళ్ళీ నీరజ్ శర్మ వచ్చి దాడి చేస్తాడని ఒకవైపు బాధితురాలు, అదేవిధంగా బాధితురాల తల్లిదండ్రులు కూడా భయభ్రాంతుల గురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా విశాఖ పోలీసు నీరజ్ శర్మను ఆచూకీ లభ్యం కావడంలో వారు చేసే ప్రయత్నం పూర్తిగా కూడా విఫలమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా నీరజ్ శర్మ ఉదయం 10 గంటల సమయంలో బాధితురాలపై దాడి చేశాడు. దాడి జరిగిన 10 నిమిషాలకు కన్నా ముందే కేవలం 5 నిమిషాల్లోనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అదేవిధంగా దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఒకవైపు బాధితురాలను కాపాడడం, మరోవైపు మరొక యాక్షన్ ప్లాన్ ప్రారంభించి నిందితుడి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టాలి. కానీ పోలీసులు ఈ విషయంలో ఘోరంగా విఫలం చెందినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా నీరజ్ శర్మ విశాఖపట్నం నుంచి బార్డర్ దాటేలోపే నీరజ్ శర్మకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు టెక్నాలజీ పరంగా సెల్ ఫోన్ సిస్టమ్స్ ఆధారంగా, మరోవైపు సీసీ కెమెరాల ఆధారంగా కూడా పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కానీ నీరజ్ శర్మ ఆంధ్రప్రదేశ్ దాటి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయేంత వరకు కూడా పోలీస్ అధికారుల్లో కదలిక రాలేదు. కేవలం బాధితురాలపై దృష్టి పెట్టి నిందితుడిని వదిలేయడం వల్ల పూర్తిగా కూడా ఈ కేసులో విఫలం చెందారని కూడా అనేక వాదనలు వినిపిస్తున్నాయి. హరి, రైట్ నరేష్.